హే గైస్ ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది అలాంటి నిజాలని మీ ముందు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా ప్రతి ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ లోనూ మనం ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం కానీ ఈసారి ఈ ఫ్యాక్ట్ రాజా ఏం చేస్తాడో తెలుసా లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఈ ఫిల్టర్ గురించి సంసారిచ్చే ఇన్నాళ్ళిన్న మన కేరళ తీర గురించి సంసారికం నిన్నలకి మనసులో ఇల్లే అదేనండి కేరళ గురించి మాట్లాడుకుందాం లెట్స్ గో కేరళ అసలు కేరళ గురించి ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే ముందు అసలు కేరళ అంటే ఏంటో చూద్దాం పదండి కేరళ అనే పేరు కేరళం నుంచి వచ్చింది కేరళం అంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని అర్థం అసలు ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఎలా వచ్చింది అంటే మీరు కేరళ వెళ్ళి అటు చూడండి కొబ్బరికాయ ఇటు చూడండి కొబ్బరికాయ ఎటు చూడండి కొబ్బరి చెట్లు కొబ్బరికాయలే ఉంటాయి కానీ మీరు సరిగ్గా చూసుకోకపోతే మీ నెత్తి మీద పడుతుంది ఒక కొబ్బరికాయ ఇప్పుడు అర్థమైందా కేరళకు ఆ పేరు ఎలా వచ్చిందో కేరళ చాలా వాటిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఆ చాలాలోంచి కొన్ని తీసా అవి మీతో పంచుకుంటా కానీ మీరు నా మీద మాత్రం పంచలేకండే ఓకేనా పదండి వెళ్ళిపోదాం కేరళ లిటరసీ రేటు 96.2% అంటే కేరళలో 96.2% మంది ప్రజలు చదువుకున్న వాళ్లే 2016లో మన ఇండియా ప్రెసిడెంట్ కేరళని ఫస్ట్ డిజిటల్ స్టేట్ గా ప్రకటించారు అంటే కేరళలో 100% అందరికీ మొబైల్ ఉంది వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంది అలాగే అన్ని రాష్ట్రాల కన్నా కేరళలోనే ఎక్కువ మందికి నెట్ బ్యాంకింగ్ ఉంది దాంతో పాటు బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఆధార్ కి లింక్ అయి ఉన్నాయి కేరళ లీస్ట్ కరప్టెడ్ స్టేట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే ఇక్కడ లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ లేవని కాదు చాలా తక్కువ అని చెప్తున్నా అంటే ఇక్కడ చిరంజీవి గారి ఏసీఎఫ్ కి పెద్ద పనే ఉండదన్నమాట అలాగే వరదల్లో కూడా మొదటి స్థానంలో ఉంది కేరళ 2018లో కేరళలో వచ్చినంత వరదలు మన ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా రాలేదు దాదాపు 483 మంది చచ్చిపోతే 140 మంది దాకా గల్లంతయ్యారు అలాగే దాదాపు 400 కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగిందని అంచనా అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే కేరళ రబ్బర్ ప్రొడక్షన్ లో 1లో ఉంది కేరళలో కోదిని అనే విలేజ్ ఉంది అక్కడ ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు మనం ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ముందు ఎపిసోడ్ లోనే మాట్లాడుకున్నాం మీరు కానీ ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే పైన ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చూసి వచ్చేయండి పడి ఉంటుంది కేరళలో మొత్తం 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కానూరు కొచ్చి కాలికట్ త్రివేంద్రం ఇక్కడ విషయం ఏంటంటే కేరళలో ఉన్న ఈ 4 ఎయిర్పోర్ట్లు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నమాట అంటే కేరళలో ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు కేరళలో ఉన్న కొచ్చి ఎయిర్పోర్ట్ ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే ఫస్ట్ సోలార్ ఎయిర్పోర్ట్ అన్నమాట అంటే సోలార్ అంటే ఏదో కొంతపాటు కాదమ్మా మొత్తం 100% కొచ్చి ఎయిర్పోర్ట్ లో ప్రతిదీ సోలార్ ఎనర్జీ మీదే రన్ అవుతుంది మనందరికీ తెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అన్నమాట అలాగే ఇండియాస్ ఫస్ట్ మసీద్ ఇది కూడా కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది 629 AD కట్టింది దాంతో పాటు ఇండియాస్ ఫస్ట్ చర్చ్ కూడా కేరళలోనే ఉంది ఇది ఎక్కడ ఉంది అంటే కన్యాకుమారి డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది 57 AD కట్టింది ఫస్ట్ ఇండియన్ 3D మూవీ కూడా మన మలయాళం నుండే వచ్చింది ఆ మూవీ పేరు మై డియర్ కుట్టి చేతన్ ఇది ఆగస్ట్ 24, 1984 రిలీజ్ అయింది దీని బడ్జెట్ అబ్బో అప్పట్లోనే 35 లక్షలు కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయనుకోండి దాదాపు 2.5 కోట్లు కలెక్ట్ చేసింది కేరళలో జటాయు ఎర్త్ సెంటర్ అని ఒకటి ఉంది రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లేటప్పుడు జటాయు అడ్డుకుంటే రావణాసురుడు జటాయు రెక్కను నరికేస్తే ఆ జటాయు కేరళలో ఆ ప్లేస్ లో పడింది సో ఇప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద జటాయు స్టాట్యూ కట్టింది మీరు కానీ కేరళ వెళ్తే ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి కేరళ ఇన్నాటిలో ఫస్ట్ ఉందని చెప్పి మనం చూసాం కదా సో ఒక ఫైనల్ ఫన్నీ క్రేజీ ఫ్యాక్ట్ చూద్దాం పదండి ఏమై చేసావే సినిమాలో సమంత నాగచైతన్య అని బ్రదర్ అని పిలుస్తుంది కానీ లాస్ట్ కి పెళ్లి చేసుకుంటుంది ఎందుకు సమంత నాగచైతన్య అని బ్రదర్ అని పిలిచింది గెస్ చేయండి చూద్దాం యువర్ టైం స్టార్ట్స్ నౌ 5, 4, 3, 2, 1 వీడేంట్రా ఫ్యాక్ట్ అంటున్నాడు సినిమా గురించి చెప్తున్నాడనేగా మీ డౌట్ అక్కడికి వస్తున్నా విషయం ఏంటంటే కేరళలో భార్య తన భర్తని చేటన్ అని పిలుస్తుంది అలాగే అమ్మాయిలు వాళ్ళ బ్రదర్స్ ని కూడా చేటన్ అని పిలుస్తారు ఎందుకనేగా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఎందుకంటే చేటన్ అని పెద్దవాళ్ళని పిలుస్తారు భర్త భార్య కన్నా పెద్ద అన్న చెల్లెల కన్నా పెద్ద సో అందుకే వాళ్ళు భర్తని బ్రదర్ని చేటన్ అని పిలుస్తారు సో సమంత మలయాళి కాబట్టి చైతన్య అని చేటన్ అని పిలిచింది నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పు పేలేదు
మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి, ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.